రాష్ట్రంలో మళ్లీ వానలు మొదలయ్యాయి. మంగళవారం హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టింది. జంట నగరాల్లోని పలు లోతట్టు ప్రాంతాల్లోకి నీళ్లు చేరాయి. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 3 రోజుల పాటు వెదర్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. రానున్న 48 గంటలు పలుచోట్ల ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో మంగళవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. పలుచోట్ల ఉరుములు మెరుపులతో వానలు కురిశాయి. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డిలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మంలోని తల్లాడ, ఆదిలాబాద్ టౌన్, కామారెడ్డిలోని బిక్నూరులో 3 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాప్రా, కుషాయిగూడ, ఈసీఐఎల్, సైనిక్పురి, మౌలాలి, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, చర్లపల్లి ప్రాంతాల్లో మోస్తరు వాన పడింది. సికింద్రాబాద్ ఏరియాలోని చాలా ప్రాంతాల్లో వర్షం పడింది. ఓల్డ్ సిటీలోని నాంపల్లి, బేగంబజార్, చార్మినార్, బహదూర్పుర, అఫ్జల్గంజ్, చాంద్రాయనగుట్ట సహా ట్యాంక్ బండ్, లక్డిగాపూల్, మెహిదీపట్నం, లంగర్ హౌస్, రాజేంద్రనగర్, అత్తాపూర్, హిమాయత్ సాగర్, మణికొండ, కుప్పాలగూడ, గండిపేట్, నార్సింగి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన పడింది. సిటీ రోడ్లపై వరద నీటితో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో పవర్ సప్లై ఆగిపోయింది. గత 2 రోజులుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నార్త్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉన్న ద్రోణి బలహీనపడింది. రాష్ట్రంలోకి పశ్చిమ నైరుతి గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 48 గంటల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని చెప్పారు. ఈదురుగాలులతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పలు చోట్ల కురుస్తాయన్నారు వెదర్ ఆఫీసర్లు. 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం, అట్లాగే ఈ ద్రోణి ఏదైతే ఉందో నార్త్ ఇంటీరియర్ కర్ణాటక పైన అవి బలహీన పడటం జరిగింది. వాతావరణ పరిస్థితులు రానున్న 3-4 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈశాన్య జిల్లాల్లో అంటే జయశంకర్, భూపాలపల్లి, మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, మంచిర్యాల ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.